పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం బుద్ధరాయుడు చెరువు గ్రామంలో మృతదేహంతో గ్రామస్తులు రోడ్డుపై బేటాయించి ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళ్తే వీరవాసరం మండలంలోని వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన కొంతమంది నరసాపురం పేరుపాలెం బీచ్కు వారం రోజుల క్రితం వెళ్లారు. అయితే పక్క గ్రామమైన బుద్ధరాయుడు చెరువుకు చెందిన కొంతమంది కడలి శ్రీనును తమతో పాటు బీచ్లో స్నానం చేయవలసిందిగా కోరారు. తాను నిరాకరించిన బలవంతం చేయడంతో వారితో పాటు వెళ్లిన శ్రీను అరగంట తర్వాత గాయాలతో ఒడ్డుకు చేరాడు. అతని చికిత్స నిమిత్తం వైద్యుల వద్దకు తీసుకువెళ్లగా మెడ విరగడంతో పాటు చేతులు నడుముపై బలమైన గాయాలు ఉన్నాయని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తీసుకువెళ్లగా అక్కడ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పాదకక్షల కారణంతోనే బుధరాయుడు చెరువు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కడలి శ్రీనును చంపినట్లు వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బంధువులు, కుల సంఘ నేతలు, గ్రామస్తులు బుధరాయుడు చెరువు గ్రామంలోని నిరసనకు దిగారు. పోలీసులు మృతిని భార్య వద్ద కంప్లైంట్ తీసుకుని దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. మీకు న్యాయం జరుగుతుంది, వేరే ఉద్దేశమే లేదు. బాధితులకు న్యాయం చేయాల్సిన తక్షణ కర్తవ్యం మాది. కేసు కట్టాం, దాన్ని చివరి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాది పోలీసులుగా. మీరు, మీకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది నివృత్తి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఆ కేసుని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. అది మీది కాదు ఆ బాధ్యత. ఎప్పుడైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో అప్పుడుతో అయిపోయినట్టే మీ పని. అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాడి నుంచి సంతకం పెట్టిన కాడి నుంచి చివరి అదే చేతులు ఇలా వెనక్కి తీసేసి అంటే నడుము మీద తొక్కేసి మెల్ల తిప్పేసి కాళ్ళు చేతులు మొత్తం ఇరగొట్టేసండి. మొత్తం ఏమీ లేదండి. మేము పై మేము అసలు అటువలు మేము అసలు మామూలుగా వ్యాన్లో ఎక్కించలే ఎక్కించలేపోయామండి. అలా అసలు ఏమీ సహకరించలేదు, బాడీ ఇక్కడే సహకరించలేదు. మేము అయితే మట్టుకి ఇంకా ఒకటి నా పాలకొల్లు హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. పాలకొల్లు హాస్పిటల్కి తీసుకెళ్తే స్కానింగ్ చేయించాలి బాబా అని చెప్పేసి వాళ్ళు అన్నారండి డాక్టర్ గారు. లావణ్య హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అప్పుడు పాలకొల్లుని ఉషా స్కానింగ్ సెంటర్ అని చెప్పేసి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మాకు. డాక్టర్ గారు రిపోర్ట్ చూపితే మెల్లలో ఇరుగుకొని అని చెప్పేసి అన్నారు. నా కొడుకు తెలదమ్మా, నా కొడుక్కి ఎలా ఉందో తెలదో నన్ను అడదాకానమ్మా. నా కొడుకు మాకు న్యాయం జరగాలి. ఎంత నరకు మెలమోతాడు ఆడు కూడా అంత నరకు మాయాలి. ఏడుగురు కూడా రామ్మా, ఏడుగురు తీసుకెళ్ళి నా కొడుకుని చిత్రహింసలు పెట్టేశారమ్మా. నా కొడుకు నరకం జీవించారమ్మా. నా కొడుకు అమ్మా, నా కొడుకు అమ్మా మనిషికి ఇక్కడ తిరిగి రేపన్న రోజున ఇదే పరిస్థితి, వేరే కుటుంబానికి రాకుండా ఎవరన్నా సంబంధం ఇవ్వగలరా? మేం చేస్తాం, మేం చేస్తాం, హామీ ఏం చేస్తారు? ఇప్పుడే అందరు చెప్పిన వాళ్ళు రేపు మాకు న్యాయం చేయగలరా? ఆ అన్ని విషయంలోను ఎవరైనా ఒక్కరు ఒక్కరు న్యాయం చేయించుకోవాలని ఇక్కడ చిన్న ఏరియాలో పట్టుకున్న వాళ్ళు పట్టుకోలేరు, వదిలేశారు. ఇప్పుడు పది పది ఇక్కడికి వచ్చారు. మనిషి నట్టుకోలేదు. ఇప్పుడు మనుషులు లేరు, పరాలు ఉన్నారు, అరెస్ట్ చేశారు అంటారు కదా. అరెస్ట్ చేసినట్టు ప్రూఫ్ ఉంది కదా, నిరూపించండి. మరి సాక్షి నిరూపించండి, ఇక్కడ నిరూపించండి. నాకు ముగ్గురు కూతుళ్ళు, నాకు ఆల్రెడీగా నా కొడుకే, నా కొడుకే నేను ఎన్నో చేసుకున్నానండి. నేను నా కొడుకు అన్నింటికి నా కొడుకు ఎంత ముసులు పెడతాను, ఎంత తిప్పేస్తాను అని అనుకోలేదు. అందులో ఏం జరిగిందో కూడా తెలుస్తాను. నా కొడుకు నాకు న్యాయం కావాలి.